హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి యమ్మీ రెసిపీ మసాలా పూరి. ఇది మీకు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో వస్తుంది పూరి. దానికోసం బోల్డ్ అని టిప్స్ ఉన్నాయి, చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ పూరి భలే ఉంటుంది. రెగ్యులర్ పూరీల ప్లేస్లో ఈ పూరీలు ట్రై చేసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బౌల్లో 1 కప్ అంటే 110 గ్రాముల గోధుమ పిండి తీసుకోండి. దీనిలో కొద్దిగా నలిపిన వాము, సాల్ట్, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా కారం, 1 చిటికెడు గరం మసాలా, కొద్దిగా నూనె వేసి కొద్దిగా కొత్తిమీర లేదంటే పుదీనా తరుగు వేసుకోండి. ఓసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. పిండిని ఎంత ఎక్కువసేపు వత్తుకుంటే పూరీలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా పదే పదే వత్తుకోవడం వల్ల ఈ పిండి లోపల ఏదైనా గాలున్నా బుడగలున్నా అవన్నీ పోతాయి. అప్పుడు పర్ఫెక్ట్గా పూరీలు పొంగుతాయి. కనీసం ఈ పిండిని 5-6 నిమిషాలు వత్తుకుని అప్పుడు తడిగుడ్డ కప్పి 15-20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు పిండి ముత్తుని మళ్ళీ ఒత్తుకోండి. బాగా ఒత్తుకున్న తర్వాత ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేసుకుని వాటిని గట్టిగా ప్యాటీస్గా ఒత్తుకోండి. ఇప్పుడు ఈ పిండిని పూరీలా ఒత్తుకోండి. ఇవి మరీ పల్చగా మరీ మందంగా కాకుండా చూసుకోండి. మధ్యలో ఎక్కడైనా హోల్ ఉంటే మీకు పూరీలు పొంగవు. ఇప్పుడు పూరీలు వేపుకోవడానికి లోతైన బాండి ఉండి తీరాలి, అప్పుడే మీకు పూరీలు బాగా పొంగుతాయి. పూరీలు వేపుకోవడానికి నూనె సలసల సలసల కాగుతూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే పూరీలు వేపుకోవాలి. పూరీ వేశాక అది అడుక్కు వెళ్ళి దానంతటా అదే పైకి తేలుతుంది. అప్పుడు గరిటెతో పూరీల మీద తలార వేడి నూనెతో స్నానం చేయించండి. అప్పుడు చక్కగా పూరీలు పొంగుతాయి. ఇవే మీకు హోటల్లో పూరీలు పొంగడానికి కారణం. అర్థమైంది కదా? పూరీలను వేడి వేడి నూనెలోనే వేపాలి, నూనెతో స్నానం చేయించాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో? అందులోని ఈ మసాలా పూరీకి ఏ కూర లేకుండా ఒట్టిగా కూడా తినేయచ్చు. దీనిలోకి నాకైతే పూరీల కూర కంటే కూడా మన ఛానల్లోని పుదీనా రైతా కానీ క్యుకంబర్ రైతాతో కానీ చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చెప్తారా ఎలా ఉందో ఆ కాంబినేషన్? మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.